తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులకు ఈ సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడచిన 5 ఏళ్లలో మనం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి, అవుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గడిచిన 5 ఏళ్లుగా సుస్థిరంగా కొనసాగుతున్నది. పటిష్టమైన క్రమశిక్షణ, అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలు, వీటి కారణంగా ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 వృద్ధి రేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయ వృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల రాష్ట్ర సంపద 5 ఏళ్లలో రెట్టింపు అయింది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో 4 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద ఉంటే నేడు 8.66 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు వెల్లువిరుస్తున్నాయి. పేద ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం. కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా చేసుకోగలిగాం. దీర్ఘకాలికంగా తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను సాధించుకోగలిగాం. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన దుష్పరిణామాలను అధిగమించగలిగాం. ప్రజలు కనీస జీవన భద్రతతో జీవించే దశకు తీసుకురాగలిగాం. మన రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశలో గడచిన 5 ఏళ్లలో పటిష్టమైన అడుగులు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తున్నది. ఈ ప్రగతి ప్రస్థానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామనే సంకల్పాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజానీకంతో పంచుకుంటున్నాను. సుసంపన్నమైన గత చరిత్రకు ఘనమైన వారసత్వానికి నిలయమైన మన గోల్కొండ కోట వేదికగా స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా గతంలో మనం అనేక కార్యక్రమాలను ప్రారంభించుకుని మంచి ఫలితాలు సాధించాం. అదే స్ఫూర్తితో తెలంగాణ పల్లెలను, పట్టణాలను బాగు చేసుకునే ప్రణాళికను ఆవిష్కరించాలని, సుపరిపాలన దిశగా ప్రయాణం ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టింది. సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం, జాడ్యాలను జాప్యాలను తుదముట్టించడం కోసం, గ్రామాలను పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలనను మరింత ప్రజలకు చేరువ చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం కోసం ప్రభుత్వం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది. గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలు రాష్ట్రంలో ఉంటే నేడు తెలంగాణలో 142 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్యను 13కు పెంచుకున్నాం. గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. గతంలో 8,699 గ్రామ పంచాయతీలుంటే వాటి సంఖ్యను 12,751కి పెంచాం. ఇటీవలే కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఇవాళ మొదటిసారిగా గ్రామ పంచాయతీలుగా మారిన తమ పల్లెలు, తండాలు, గూడాల్లో సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగరేసుకుంటున్న దృశ్యం నేడు ఆవిష్కృతమైంది. ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువగా దక్కాలనే లక్ష్యంతో
ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95% స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందింది. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవు. పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఆసన్నమైంది. అందుకే ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. నూతన రెవెన్యూ చట్టం కూడా రూపుదిద్దుకుంటున్నది. ఈ మూడు కొత్త చట్టాల వెలుగులో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా పరిశుభ్రమైన, పచ్చదనంతో వెల్లివిరిసే గ్రామాలు, మున్సిపాలిటీలను తయారు చేసుకోగలమనే దృఢమైన విశ్వాసం వ్యక్తిగా నాకున్నది. ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపుదాల్చుతున్నది. ఈ చట్టాల అమలుకు శ్రీకారం చుడుతూ నూతన ఒరవడిని ప్రవేశపెట్టడం కోసం గ్రామాలలో, పట్టణాలలో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిధులను ఈ 60 రోజుల ప్రణాళిక అమలుకు ముందే స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా అపరిశుభ్రతే అనారోగ్యానికి కారణం, అనాగరిక వ్యవస్థకు సంకేతం. ఈ చెడ్డ పేరును మనం ఖచ్చితంగా తొలగించుకోవాలి. 60 రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు విశేషమైన ప్రజా భాగస్వామ్యం సాధించి గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి. 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి దశలో గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని, పరిశుభ్రమైన పరిసరాల్లోనే పరమాత్ముడు కొలువై ఉంటాడని మనందరికీ తెలిసిన విషయమే. అపరిశుభ్రతే అనారోగ్యానికి, అనాగరికతకు సంకేతం. ఈ 60 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రజా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర చెత్త నిర్మూలనకు మనమందరం నడుం కట్టాలి. 60 రోజుల తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు ఖచ్చితంగా మారాలి. అపరిశుభ్రత వల్ల ఆపద పాలయ్యేది ఎప్పుడూ కూడా పేద ప్రజలన్న విషయం మనకు తెలుసు. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర చెత్త నిర్మూలనకు నడుం కట్టాలని ఈ సందర్భంగా నేను 50 మందికి పిలిపిస్తూ ఉన్నాను. ఈరోజు మన గ్రామాలు, పట్టణాల పరిస్థితి ఎట్లున్నదో మనందరికీ తెలుసు. అది అనునిత్యం మన కళ్ళ ముందే కదులుతున్న దృశ్యం. ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు, పాడుపడిన పశువుల కొట్టాలు, మురుగునీటి నిల్వతో దోమలను సృష్టిస్తున్న నీటి గుంతలు, పాడుపడిన బావులు, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న దృశ్యాలు. వీటన్నిటినీ 60 రోజుల్లో ఖచ్చితంగా తొలగించుకోవాలి. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే పూడ్చివేయాలి. గ్రామాలు, పట్టణాల పరిసరాల్లోనూ, గ్రామాలు, పట్టణాల లోపల ఉన్న కొన్ని వంగిపోయిన కరెంటు పోళ్లు, తుప్పుపట్టిన పాత స్తంభాలు, వేలాడుతున్న కరెంటు వైర్లు ఎక్కడికక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. మూడో వైర్ లేకపోవడం వల్ల కొన్ని చోట్ల వీధి దీపాల నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఈ దుస్థితిని నివారించడానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా వారం రోజుల పాటు విద్యుత్ శాఖ ప్రజల భాగస్వామ్యంతో పవర్ వీక్ నిర్వహించుకోవాలి. వంగిన పోళ్లను సరిచేయాలి. తుప్పుపట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోళ్లు వేయాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. అన్ని గ్రామాలకు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. విద్యుత్ శాఖ సిబ్బంది వారం రోజుల పాటు గ్రామాల్లో, డివిజన్లలోనే అందుబాటులో ఉండి విద్యుత్కు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. 60 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తమకు అవసరమైన నర్సరీలను స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్ కమిటీ, హరిత కమిటీ అందించే సూచనలను ఖచ్చితంగా పాటించాలి. పట్టణ గ్రామ బడ్జెట్లో 10% నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి. నిర్దిష్టమైన విధానంలో గ్రీన్ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి, ప్రజల చేత నాటించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రజలు కోరుకునే 6 మొక్కలను సరఫరా చేయాలి.
ప్రజలంతా మొక్కలను చక్కగా కాపాడి పెంచి పెద్ద చేసే ప్రేరణ కలిగించాలి. మొక్కలను నాటే విషయంలో, కాపాడే విషయాలలో ఎలాంటి అజాగ్రత్త అలసత్వానికి తావు ఇవ్వవద్దని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం డబ్బు పెట్టి ఎన్ని సుఖాలైనా కొనుక్కోవచ్చు, పర్యావరణ సౌందర్యం లేనప్పుడు కృత్రిమ సుఖాలు ఎన్ని ఉన్నా బ్రతుకులు నరకప్రాయం అవుతాయి. డబ్బు పెట్టి మనం వానల్ని కొనలేం, ప్రశాంతతను కొనలేం. పచ్చని చెట్లు, పరిశుభ్ర వాతావరణం మాత్రమే జీవితాలను సుఖప్రదం చేస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతాయి. రాబోయే తరానికి ఆస్తిపాస్తులు ఇస్తే సరిపోదు. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన నిజమైన కర్తవ్యం కావాలి. 60 రోజుల ప్రత్యేక కార్యాచరణలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ విధానాన్ని అనుసరించి గ్రామాల, పట్టణాల అభివృద్ధి కోసం వార్షిక, పంచవార్షిక ప్రణాళికలను ఆయా పాలక మండళ్లు రూపొందించుకోవాలి. ఈ ప్రణాళికలు ఖచ్చితంగా గ్రామ సభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది. తద్వారా పల్లెలు, పట్టణాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్రగతి సాధించడానికి సరైన మార్గం ఏర్పడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నది. పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న అన్ని రకాల ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన చట్టాలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాలని, ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించేలాగా సేవలు అందించాలని నేటి స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి నేను ప్రతి ఒక్కరికి పిలుపు ఇస్తూ ఉన్నాను. ప్రగతి ప్రధాన అవరోధంగా ఉన్న విద్యుత్ సమస్యను మనం చాలా తక్కువ సమయంలోనే సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగాం. దేశమే అబ్బురపడి మన నుంచి నేర్చుకునే విధంగా రూపుదిద్దుకున్న మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో మంచినీటి ఎద్దడిని నివారించుకోగలిగాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయల పెన్షన్ అందించుకుంటూ ఉన్నాం. వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ విధానం యావత్ దేశానికి ఆదర్శమైంది. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాల జాబితాలో మన రైతు బంధు, రైతు బీమా పథకాలను పేర్కొనడం ద్వారా ఐక్యరాజ్య సమితి మన రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో పెంచింది, మన రాష్ట్రానికి ప్రశంసలు అందించింది. ఇది మన రాష్ట్ర రైతు లోకానికి, మనందరికీ కూడా గర్వకారణం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతు బంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి 8,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి రైతులకు అందివ్వడం జరుగుతున్నది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1,00,000 రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించుకున్న విషయం రాష్ట్ర ప్రధానికారికి తెలుసు. వడివడిగా రూపుదిద్దుకుంటున్న కృష్ణా గోదావరి ప్రాజెక్టులు మన కళ్ల ముందే కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ మధ్యనే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మనం సగర్వంగా ప్రారంభించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిపాలనా పరిణతికి, దౌత్య నీతికి, స్నేహ సంస్కారానికి ప్రతిబింబంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి గొప్ప సందేశం ఇచ్చిందని యావత్ దేశం కొనియాడుతున్నది. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ అన్ని రాష్ట్రాలకు అనుసరణీయమైన విధానమనే అభిప్రాయాలు సర్వత్రా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే కనీసం 15-20 సంవత్సరాలు పట్టేది. కానీ ఎండను, వానను, చలిని లెక్క చేయకుండా రాత్రనక, పగలనక
మూడు షిఫ్టులు శ్రమించి మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా రాష్ట్ర ప్రజల పక్షాన నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యసాధకులందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా 400 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం మన రాష్ట్రానికి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరివ్వడానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరివ్వడానికి దేవాదుల ద్వారా 75 టీఎంసీల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలు కలుగుతున్నది. శరవేగంగా నిర్మాణమవుతున్న ఈ 2 ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు అందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం ఇప్పుడున్న గోదావరి ప్రాజెక్టులకు అదనంగా 575 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతున్నది అనే సంతోషకరమైన విషయాన్ని నేను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. పాలమూరు జిల్లాలో ఆన్గోయింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చాలా వేగంగా పూర్తి చేసింది. జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11,20,000 ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చాలా వేగంగా నిర్మించి ఉమ్మడి మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా రైతులకు సాగునీరు త్వరలోనే అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రామీణ పరిశ్రమలకు, చేతి వృత్తులకు ప్రభుత్వం విశేషమైన ప్రోత్సాహమిస్తున్న విషయం ప్రజల అనుభవంలోనే ఉన్నది. నేతా గీతా తదితర వృత్తిదారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల పండుగలకు ప్రభుత్వం సమాన హోదా కల్పించింది. అందరి మనోభావాలను గౌరవిస్తూ గంగా జమున తహజీబ్ను ప్రభుత్వం చిత్తశుద్దితో పరిరక్షిస్తూ ఉన్నది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు చెందిన పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ విద్య అందించడానికి 906 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తూ మనం దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాం. న్యాయవాదులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానం పేదల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతున్నది. కేసీఆర్ కిట్స్తో పాటు అందిస్తున్న నగదు ప్రోత్సాహం అద్భుతమైన ఫలితం సాధించింది. రాష్ట్రంలో మాతా శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కంటి వెలుగు కార్యక్రమం దృష్టిలోపాలు సరిచేసుకునేందుకు ప్రజలకు మంచి అవకాశం కల్పించింది. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు జరిపి ఆ ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక, హెల్త్ ప్రొఫైల్ తయారు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నది. ఐటీ అభివృద్ధి స్థిరంగా కొనసాగుతున్నది. గడిచిన 5 ఏళ్లలో ఐటీ ఎగుమతులు 52,000 కోట్ల నుంచి 110,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం ఐటీ రంగంలో మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతూ ఉన్నది. జంట నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం అభిలంబిస్తున్నది. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. మెట్రో రైలు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నది. బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులకు, ప్రజలకు అపార నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. అవినీతికి ఆస్కారం లేని, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామనే సంతోషకరమైన విషయాన్ని నేను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ వరుసలో ఉన్న రాష్ట్రాల సరసన చేరింది. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, ఉత్సవాలు, జాతరలు తదితర భారీ కార్యక్రమాలను నిశితంగా గమనించేందుకు హైదరాబాద్లో నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రాబోతా ఉంది. నేరాల అదుపులో అద్భుత పనితీరు కనబరుస్తున్న మన రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించే విషయంలో పోలీసు విభాగానికి ప్రజల సహకారం కూడా కావాలని
ఈ సందర్భంగా ప్రజలందరినీ నేను కోరుతూ ఉన్నాను. పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత 5 ఏళ్లలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. విద్యుత్తు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నాం. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు నేడు గర్వంగా నిలబడ్డది. బంగారు తెలంగాణ అనే సౌధం నిర్మించడానికి కావాల్సిన పునాదులు పడ్డాయి. నీతిమంతమైన, నిబద్ధతతో కూడిన పారదర్శక పాలన ద్వారా మన స్వప్నం మరింత తొందరగా సాకారమవుతుంది. అందుకే పాత చట్టాల బూజు తొలగించి వర్తమాన సామాజిక స్థితిగతులకు సరిపోయే నూతన చట్టాలను ప్రభుత్వం అమల్లోకి తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నది. స్వరాష్ట్రంలో సుపరిపాలన అనే నినాదంతో ముందుకు సాగుదాం. సమున్నత లక్ష్య సాధన కోసం సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని కోరుకుంటూ మరోసారి రాష్ట్ర ప్రజానీకం 50 మందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విరమిస్తాను. జై హింద్, జై తెలంగాణ. యావత్ భారతదేశం ప్రశంసించే రీతిలో, యావత్ ప్రస్తుతించే రీతిలో సాగుతున్న తెలంగాణ. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए जिससे आपको ताज़ा ताज़ा अपडेट मिलती रहे।